మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉందా, ఏ లోన్ రావటం లేదా, అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. జర్నలిస్ట్ మూర్తి వర్సెస్ ఆస్ట్రాలజర్ వేణుస్వామి, ఈ వ్యవహారం ఏ స్థాయిలో ముందుకు పోతుందో మనం చూస్తున్నాం. వేణుస్వామి చాలా సీరియస్ అలిగేషన్స్ చేశారు జర్నలిస్ట్ మూర్తి గారి మీద. 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ఎవరో మధ్యవర్తుల ద్వారా జర్నలిస్ట్ అమర్ పేరు కూడా వినిపిస్తోంది. సో వారి ద్వారా రాయబారం నడిపించి డబ్బులు డిమాండ్ చేశారు. సో ఇది ఒక ఆస్ట్రాలజర్ 5 కోట్ల రూపాయలు అసలు ఎలా ఇస్తాడు, ఇక మాకు ఆత్మహత్య చేశారని చెప్పి దంపతులిద్దరు కూడా ఒక వీడియో పెట్టడంతో అది తెగ వైరల్ అయింది. దాని మీద చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు జర్నలిస్ట్ మూర్తి. నిజంగా మీ దగ్గర అలాంటి ఆధారాలు ఉంటే, నేను డబ్బులు డిమాండ్ చేసినట్టుగా సాక్ష్యాలు ఉంటే కనుక వాటిని బయట పెట్టండి. ఆ అమరెవరు, వాళ్ళు మాట్లాడుకున్న కార్నర్దర్శన్ ఏంటి, ఎక్కడ ఎవరు డిమాండ్ చేశారు, దీనికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉంటే బయట పెట్టండి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా మూర్తి గారు కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అటువైపు నుంచి ఎలాంటి పరిస్థితి రాని నేపథ్యంలో మూర్తి గారు డైరెక్ట్గా జూబ్లీహిల్స్ పిఎస్కి వెళ్ళి ఈ 5 కోట్ల అలిగేషన్కి సంబంధించి నిజాలు నిగ్గు తేల్చండి అని చెప్పి ఆయన కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది వేణుస్వామి దంపతుల మీద. సో ఆ కంప్లైంట్ కాపీలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేటు సాయి కృష్ణ ఆజాద్ గారు. ఆ కంప్లైంట్ కాపీలో ఏముంది, దాని సారాంశం ఏంటి, దీని మీద వేణుస్వామి మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరగబోతుంది, దీనికి సంబంధించిన సమాచారం వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ మనకి కంప్లైంట్ కాపీ కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ అవునండి, ఎస్ ఇది మీ చేతిలో కూడా అదే అవునండి, అవునండి, ఎస్ ఎస్. సో చెప్పండి సార్ ఒకసారి దీని సారాంశం ఏంటో మనం టీవీ ప్రేక్షకులకు తెలియజేయండి. అదే ఇప్పుడు ఇందులో ఏంటంటే, ఈయన మూర్తి గారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వేణుస్వామి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దాంట్లో ఆయన చెప్పడం ఏంటంటే, కొన్ని క్లియర్గా ఉంది, నిన్న అంటే నిన్న 19 ఆగస్టు 2024 నాడు 2024 నాడు ఒక రిలీజ్ ఒక వీడియో అనేది రిలీజ్ చేశారు. దాంట్లో ఏంటంటే నన్ను టార్గెట్ చేయడం జరిగింది, మిస్టర్ వేణుస్వామి క్లైమింగ్ దట్ ఐ డిమాండెడ్ మనీ అట్ ద టైమ్. సో అప్పటి నుంచి కూడా అంటే ఎప్పుడైతే ఆయన మహాటీవీలో పనిచేస్తున్నారు 2015 నుంచి, ఆ టెన్యూర్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా అప్పటి నుంచి కూడా నేను ఏదో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ద వీడియో ఫర్దర్ యాక్సెస్ టు మీ లీడింగ్ టీమ్ ఓవర్ ద పాస్ట్ 8 మంత్స్ టు అటాకింగ్ డిస్ట్రాయ్ హిమ్ బై ఆర్గనైజింగ్ డిబేట్స్ అండ్ ఎలిజిబిలి బ్రైబింగ్ అతను ఆస్ట్రాలజీ స్ప్రెడ్ ద నెగిటివ్ అబౌట్ హిమ్, అతని మీద ఇట్లా నెగిటివ్ మీద మేము చేస్తున్నట్టుగా మాట్లాడటం. అలాగే నేను ఒక 20 కోట్లు క్లియర్గా చెప్పాను ఆయన. ఆల్సో ఇట్ ఇస్ ఎలెడ్ దట్ డ్యూ టు దీస్ యాక్షన్స్ మిస్టర్ స్వామి హ్యాస్ లాస్ట్ 15 కిలోగ్రామ్స్ ఆఫ్ వైట్ అండ్ వెయిట్ అండ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ సెవరల్ డిప్రెషన్ టు ద పాయింట్ ఆఫ్ కంటెంప్లేటింగ్ సూసైడ్. అంటే దీనికి కూడా మేము సూసైడ్ చేసుకున్నాను కూడా నన్ను ప్రోత్సహించినట్టుగా 15 కేజీలు ఆయన తగ్గుతున్నట్టుగా, అంటే ఈయన వాళ్ళ మూర్తి గారి వల్ల ఆయన తగ్గుతున్నట్టుగా ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన పూర్తిగా మనస్తాపానికి గురించి ఆలోచన ఆయన తిండి తినక ఆయన అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. సో ఆయన ఇంటెన్షన్గా తగ్గి కూడా ఇది కూడా చెప్పట వచ్చాము, అది మాకు తెలియదు కదా. సో చెప్తున్నాను ఇందులో ఏంటంటే, చెప్తున్నాను వీ వుడ్ డై టు రెస్పాన్సిబుల్ టు డెత్స్, నేను రెస్పాన్సిబుల్ అయినట్టుగా ద వీడియో డెలిబరేట్ అటెంప్ట్ ద పోటరైజ్ సమ్మాన్ హూ వుడ్ ఎక్స్టెండ్ ఆఫ్ మానిటరీ అగెయిన్ అండర్ రేంద స్వామి. సో దీన్ని చెప్పడం ఏంటంటే, ఇవన్నీ అన్నేముడు ఎవరు అమర అంటే ఎవరు ఇక్కడ క్లియర్గా ద ఇండివిజువల్ నేమ్ అమర అండ్ ఆ వీడియో బయటకు వచ్చింది కదా. అవునవును, అదే ఆ వీడియోలో కన్వర్సేషన్ ఉంది, 5 కోట్లు అమ్మో 5 కోట్లు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి చాలా సీరియస్గా అవునండి దీని గురించి మాట్లాడుకున్నారు. అవును, వాళ్ళిద్దరు ఇప్పుడు అదే అంటున్నాను, ఈ నేరానికి మూర్తి గారికి సంబంధం లేదండి. ఇప్పుడు నాకు ఆజాద్ అనే వ్యక్తి గురించి ఎక్స్వై లేదా ఒలి గారి గురించి ఇద్దరు మాట్లాడుకుంటే ఒలికేం సంబంధం, ఆజాద్కేం సంబంధం. వాళ్ళ అలిగేషన్ ఏంది, వీళ్ళ వెనకాల మూర్తి ఉన్నాడు, మూర్తి వీళ్ళ చేత 5 కోట్లు డిమాండ్ పెట్టాడు వేణుస్వామి దగ్గర, ఎలాగైనా వసూలు చేయాలి, అప్పుడే నేను ఈ కథనాలన్నీ కూడా ఆపుతాను. ఇప్పుడు గత కొన్ని రోజులుగా మూర్తి గారి డిబేట్స్ లో వేణుస్వామి గురించి, ఆయన జాతకం గురించి, ఆయన చేసే పూజల గురించి, నగ్న వీడియోల గురించి ఇవన్నీ బయట పెడుతూ ఉన్నారు కదా. సో ఇది ఆపాలంటే కనుక 5 కోట్లు ఇవ్వాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, 2017 నుంచి మూర్తి గారు టార్గెట్ చేశారంటే ఇంది. అవును, అదేనండి, ఇదిగోండి ఫాల్స్ లెజెండ్ దట్ ఆయన మహాటీవీలో అప్పుడు ఉన్నప్పుడు 2015 నుంచి ఈయన టార్గెట్ చేసినట్టుగా ఆయన ఇక్కడ ఇందులో మనం క్రిస్టల్ క్లియర్ చెప్తా ఉన్నాం. 2 పేజీ అని చెప్తాను, ఇది కూడా ఉందండి. రిసీవ్ ఏ షేర్ ఆఫ్ దిస్ అమౌంట్ ఓకే, సో విత్ అమర్ అండ్ అన్నేమ్డ్ ఉమెన్ హూజ్ వాయిస్ ఆర్ ఫీచర్డ్ ఇన్ ద వీడియో. ఐ డు నాట్ నో దీస్ ఇండివిజువల్స్ అండ్ ఇట్ ఈస్ ఈవిడెంట్ దట్ దిస్ కంటెంట్ హ్యాస్ బీన్ ఫ్యాబ్రికేటెడ్ సోలీలీ అండ్ సింపతి ఆన్ సోషల్ మీడియా అని చెప్తానంటే, ఈ వీడియో వల్ల ఆయనకి సోషల్ మీడియాలో సింపతి రావాలనే ఉద్దేశంతోనే ఆయన చేశారని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అలాగే ఇదిగోండి, బిహైండ్ రిలీజింగ్ దిస్ వీడియో, ఆ మోటివ్ బిహైండ్ ద రిలీజింగ్ వీడియో దిస్ మీడియా, దిస్ ఈజ్ రిలేటరీ రెస్పాన్సిబుల్ అండ్ డిబేట్స్ ఐ హ్యావ్ ఆర్గనైజ్డ్ ఎక్స్పోజ్ మిస్టర్ స్వామి ఇరేషనల్, అదే ఇవన్నీ ఏం లేదండి, నా మీద బ్యాడ్గా ఆయన దాంట్లో చెప్పడం జరిగింది. అలాగే హీఈస్ నొటోరియస్ ఫర్ మేకింగ్ సచ్ ప్రొడక్షన్స్, అతను ఒక నొటోరియస్ పర్సన్, దీన్ని ఎప్పుడు కూడా ఇలాంటి వీడియోలకు సంబంధించి ముఖ్యంగా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ గురించి ఆంధ్రప్రదేశ్ ఆయన వచ్చేస్తారని చెప్పి అన్ని నెగిటివ్గా ప్రజలకి మైండ్ లో రకరకాల ఒకటి చెప్తానండి. ఇక్కడ ఇప్పుడు అతను పెళ్లి చేసుకున్నాడు, నాగ చైతన్య శోభిత గారు పెళ్లి చేసుకున్నారు, ఆయనకేం సంబంధం? అసలు అది రైట్ టు ప్రైవసీ అంటారండి దాన్ని. మీకు ఇక్కడ ఈ విషయం సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తున్నాను, ఆర్టికల్ 21 ప్రకారం ఒక వ్యక్తి జీవించే హక్కులో భాగంగా జీవించడం అంటే బతకడం కాదండి, గౌరవప్రదంగా హుందాగా గుప్తత అంటే వాళ్ళ యొక్క జీవితంలో గుప్తత అనేది ఉంటుంది. సో ఇప్పుడు నాకున్న నా వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉన్నాయో రివీల్ చేయకూడదు మీకు, మీకు ఆ రైట్ లేదు. సో ఇతను ఇట్లా అబద్ధపు ప్రచారంతో అబద్ధపు ప్రొడక్షన్తో ఇతనికి ఇతను ఫేమస్ అవ్వాలని చెప్పేసి పాపం ఏం చేశారు, 9:42 ఉదయం 9:42 వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది. అవును, వాళ్ళ ఇద్దరు జాతకాలు 2-3 గంటల్లోనే స్క్రీన్ మీద పెట్టేసి వీళ్ళు 3 సంవత్సరాల కంటే ఎక్కువ కలిసి ఉండరు, 3 సంవత్సరాలు విడాకులు తీసుకుంటారు. అది అది అదే అంటే వాళ్ళు ఊరుకున్నారు, మరి ఎందుకు ఊరుకున్నారు, అప్పుడే యాక్షన్ తీసుకోవాల్సింది ఇతని పైన. అప్పుడు వాస్తవం చెప్పాలంటే ఇలాంటి జరిగేసరికి అందరికి విరక్తి వస్తుందండి. ప్లస్ ఇంకోటి ఇవ్వండి, ఇక్కడ రకుల్ ప్రీత్ సింగ్ గారు అంటే ఎవరో, హూ రీసెంట్లీ మ్యారేడ్ హీరోయిన్ గారా, ఓకే, ఆమె సంబంధించి అంటే పెళ్లి రీసెంట్లీ మ్యారేడ్ అవును, ఆల్సో సెపరేట్ అండ్ డైవర్స్, ఆమె కూడా సెపరేట్ అయిపోతే డైవర్స్ తీసుకుంటుంది అని చెప్పారు. అంత ఘోరం అండి అది, వ్యక్తిగత విషయాలైనా దూరటం, ఈయనకైనా కల్పించుకుంటాం, ఈయనకైనా చెప్పటం, సో ఇది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండి. ఇప్పటికే చాలా లేట్ అయింది నాకు తెలిసి, అంటే నాకు తెలియదు, నాకు అంత దృష్టి నాకు రాలేదు. యాక్చువల్గా వస్తే నేను అప్పుడే కంప్లైంట్ చేసేవాడిని, మూర్తి గారి కంటే ముందే నేను కంప్లైంట్ చేసేవాడిని, నాకు ఆ విషయం తెలియదు. అంటే నేను తక్కువ అది చూడటము, సో ఈ ఆస్ట్రాలజీ వెని చూడటం. ఇప్పుడు నేను యాజ్ ఫర్దర్ సజెస్టెడ్ దట్ దీ సెలబ్రిటీస్ వుడ్ అచీవ్ ఫేమ్ అండ్ సక్సెస్ ఓన్లీ ఇఫ్ దే పర్ఫార్మ్డ్ సర్టెన్ రిచువల్స్ ప్రిస్క్రైబ్డ్ బై హిమ్. ఏనండి నిజం చెప్పాలంటే ఇవన్నీ కూడా ఒక బ్లాక్ మ్యాజిక్ టైప్ ఏనండి, అంతే అంటారు పరిహారం అంటాం కదా బాబు, ఇగో నీకు ఇగో ఇవన్నీ ఉన్నాయి, ఇగో నువ్వు సపరేట్ అయిపోతావు రేపు పొద్దున, అయిపోయినప్పుడు నువ్వు ఈ పరిహారం చేసుకుంటే అవుతుంది. ఈ పరిహారం చేయాలంటే ఎవరు చేయాలి, నేనే చేయాలి. దానికి ఎంత ఖర్చు అవుద్ది, 10-20 ఆయన స్థాయిని బట్టి ఎంత తీసుకుంటాడో వచ్చే వాళ్ళ స్థాయిని బట్టి. అంటే ఇదంతా బ్లాక్ మ్యాజిక్. అలాగే ఏంటి ఈయన చెప్పడం ఏంటంటే ప్రజలకు ఒక భయం ద్వారా గురు చేస్తాం. ఇప్పుడు బాబు నువ్వు రేపు చచ్చిపోతావు అన్న కానీ ఎవరికైనా భయం వేస్తుంది, లేదు రేపు నువ్వు విడాకులు తీసుకుంటారు అంటే, ఇప్పుడు ఎంత మనిషి అయినా కూడా మనకి ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా కొన్ని రకాల సైకలాజికల్గా డిఫెక్ట్స్ ఉంటాయి మనకి. అది చెప్పేసరికి మనం ఏమనుకుంటాం, అమ్మో ఏదో జరిగిపోతుందని చెప్పి దానికి ఏంటి గురువు గారు అనగానే, లేదు బాబు నువ్వు ఇది చేయాలి, దానికి ఇది చేయాలి, దీనికి ఎంత అవుతుంది ఈ పూజ, జనాల భయాలైటింగ్, జనాల భయాల్ని క్యాష్ చేసుకుని ఈ విధంగా చేస్తున్నారంటారా? నిజమేనండి, ఖచ్చితంగా అండి. నేను నాకు నిజం చెప్పండి, నేను బాధపడతాను ఈరోజు మూర్తి గారి ప్లేస్లో నేను ఇవ్వాలి కంప్లైంట్ ఈరోజు, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో మనం సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు కానీ సామాజిక విషయాల అంశాల పట్ల మనం ఎన్నో పోరాడాం, తెలియదు ఏం కదా ఎన్ని సామాజిక అంశాల మీద మనం పోరాడాం, ఎన్ని హ్యూమన్ రైట్స్ కేసులు చేసాం. అరే ఆయన చెప్పేదంతా ఇవన్నీ ఆచారంలో భాగం అని చెప్తున్నారు, అది వామాచారం ఇదో అంటారు కదా, నగ్న పూజలు చేయడం కావచ్చు, మందు తాగటం కావచ్చు, మాంసం తినటం కావచ్చు, పూజల్లో ఎంత చండాలని చేస్తే పూజలో అమ్మవారికి అంత ఇష్టం అని చెప్పేసి అంటున్నారు ఆ ఆచారం ప్రకారం. మరి ఏంటో మరి దానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు సార్, నేను రాత్రి మూర్తి గారికి కొన్ని వీడియోలు కూడా నేను చూశాను, ఆయన దీవెన ఏదైతే ఉందో అంటే మూర్తి గారు ఒక వ్యక్తిని ఎలా దీవించాలి వేద మంత్రోచ్చారణ ద్వారా అని మూర్తి గారు స్క్రీన్ మీద చెప్పడం జరిగింది. అలాగే వేణుస్వామి గారితో ఒక వీడియో వేయటం జరిగింది, ఆయన అది కూడా చేత కదా ఆయనకి, పక్కన అయ్యగారులు ఎవరైతే ఉన్నారో పంతులు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేదాలు చదివితే మధ్య మధ్యలో మమ్మ మమ్మ అన్నట్టుగా కలుపుతూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి చూడండి ఆయనకి ఎంతవరకు ఆస్ట్రాలజీ మీద ఉంది సార్. నిజమైన ఆస్ట్రాలజీ, నిజమైన దేశాన్ని ప్రేమించే వ్యక్తులు, ప్రజల్ని ప్రేమించే వ్యక్తులు, సమాజాన్ని ప్రేమించే వ్యక్తులు అలా చేయరు, క్రిస్టల్ క్లియర్. దాంట్లో ఉంది కదండి వేదాలు చదవడం అంటే అంత మహా అంత అదృష్టం ఉండాలండి వేదం అనేది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయండి సార్, అంతకుముందు కూడా చూడండి ఇక్కడ మన జేవి రాంబాబు గారు అలాంగ్ విత్ ద తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేట్స్ హెడ్ పెద్ద ప్రేమ మాలిని గారు అలా వీళ్ళందరూ కూడా ఆల్రెడీ కంప్లైంట్ చేశారంట దానిపైన. సో మరి అది కంప్లైంట్స్ అగైనెస్ట్ హిమ్, అగైనెస్ట్ హిమ్ అని చెప్పడం జరిగింది. స్వామి హాజ్ రిలీజ్డ్ సెట్ వీడియో గార్నర్ సింపతి ఆన్ సోషల్ మీడియా. సో సింపతి ఇది నాకు అర్థమవుతుందండి, ఇది ఏంటంటే ఆయన దృష్టిలో నేను పలాను వాళ్ళ వల్ల మనస్తాపానికి గురయ్యాను, నేను కొద్ది రోజులు చనిపోతాను, ఇప్పటికే 15 కేజీలు తగ్గాను, ఇంకా తగ్గుతా ఉన్నాను, సో నా మానసిక స్థితి బాగోట్లేదు, నన్ను 5 కోట్లు డిమాండ్ చేస్తున్నాను, నేను ఎక్కడ తీసుకురావాలంటే ప్రజలు ఏమవుతారండి, ఇప్పటి వరకు కూడా మీరు అన్నట్టు 11 వరకు కథనాలు ఇవన్నీ చూసిన తర్వాత అయ్యో పాపం అయ్యగారికి బాధ అయిపోయింది, వేణుస్వామి గారికి బాధ అయిపోయిందని అనుకుంటారు ఉద్దేశంతో తప్ప ఇది ఏమి లేదండి. ఇందులో ఏమి అంత సార్ అన్నట్టుగా ఇప్పుడు నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే, మూర్తి గారు నన్ను 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తాడు అప్పుడు మాత్రమే ఈ కథనాలు నేను ఆపుతాను, గతంలో కూడా నేను డబ్బులు డిమాండ్ చేశాను, నేను ఇవ్వలేదు కాబట్టి కక్ష పెట్టుకుని వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాడని చెప్పి ఆయన ఒక ఎలిగేషన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మూర్తి గారి మీద ఆయన ఎలిగేషన్ చేస్తే ఆయన ఇప్పుడు దాన్ని తేల్చండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు మూర్తి గారు. ఎస్, కానీ వేణుస్వామి నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే కనుక ఎస్ నన్ను బెదిరిస్తున్నారు, 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారు అలాంటి ఆధారాలు ఉంటే
సోషల్ మీడియాలో వీడియో పెట్టకుండా నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కదా మూర్తి గారి మీద. ఎస్, ఇది కరెక్ట్ పాయింట్ అండి. మీ దగ్గర సరైన ఎవిడెన్స్ సాక్ష్యాధారాలు ఉంటే చట్టపరంగా మీరు వెళ్ళండి. ఇది అలా కాదండి, ప్రజల్ని మభ్య పెట్టి మారేడుకాయ చేయటం, మసిపూసి మారేడుకాయ చేయటం, అలాగే ఏంటంటే ఇంకా ఆయన సింపతిని గెయిన్ చేసుకుంటాం. చేసిన తప్పులకి క్షమాపణ చెప్పకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇవన్నీ చెప్పడం జరిగింది. పాపం ఆడపిల్ల విషయం అండి, ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు మనం సరే వాళ్ళు ఎవరైనా సినిమా హీరోయిన్స్ కావచ్చు, ఎవరైనా గొప్ప వాళ్ళు కావచ్చు, కానీ మహిళ పొద్దు మహిళలు కదా. ఇప్పుడు శోభిత గారు, రకుల్ ప్రీతి, ఆమె స్వభావాన్ని పెద్ద మ్యారేజ్ చేసుకుని ఆ బాధల్లో ఉంటే, వాళ్ళు అసలు కష్టాల్లో ఉంటే మళ్ళీ ఈయనల్లి నెగిటివ్గా మాట్లాడటం చేయటం, సో ఇదంతా ఏంటంటే అలా అయిపోయిన తర్వాత మూర్తి గారు మేల్కొని ఆయనకి ఇట్లా ఎగనెస్ట్గా చేయటం వల్ల ఏమైందంటే ఆయన సింపతి గెయిన్ చేయడానికి కోసం ఆయన ఈ నాటకం ఆడాడు తప్ప ఇందులో ఎలాంటిది లేదు. ఒలి గారు ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ రెండు కంప్లైంట్లు అనేది మూడో కంప్లైంట్ అవుతుంది. దీని మీద అతని మీద వీలైతే చీటింగ్ కేసు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది చీటింగ్ కదా, ప్రజలను చీటింగ్ చేయటమే, ప్రజలను తప్పుదారు పట్టించడమే. అలాగే ఇప్పుడు సార్ అన్నట్టుగా హైలీ అబ్జెక్షనబుల్ అనే తెక్కల్ని అన్లాఫుల్ బిహేవియర్ ఆఫ్ ఆర్ కైండ్లీ ఇన్స్టిట్యూషనల్ క్రిమినల్ లీగల్ ప్రొసీడింగ్ ఇన్వోక్ ఇన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ పిల్లల కోడ కాదు, ఇప్పుడు ప్రజెంట్ బిఎన్ఎస్ అండి, అంటే సార్కి ఐడియా లేదంటే భారత న్యాయ సన్నిత ఆఫ్ ఎన్ స్టాండర్డ్ ఆఫ్ ఆపరేషన్. ఓకే, సో ఇది చెప్పడం జరిగిందండి. సో ఇప్పుడు అతను వారి పైన ఏంటంటే ఖచ్చితంగా పోలీసు వారు యాక్షన్ తీసుకుంటారు. అది చీటింగ్ కేసు కావచ్చు, ప్రజల్ని తప్పుదావు పట్టించడం కావచ్చు. అంటే చీటింగ్ కేసు ఇప్పుడు వస్తారు బిఎన్ఎస్ అండి, ఇప్పుడు భారత న్యాయ సన్నిధిలో 318 సెక్షన్, అంతమంది 420 అంటే కదా. సో అది యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే దీనికి మభ్య పెడితే వీళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో, ఈ రకుల్ ప్రీత్ సింగ్ మేడం ఎవరు ఉన్నట్టున్నారు, ఆమె శోభిత గారు, వీళ్ళు కూడా కంప్లైంట్ చేయాలి. సరే, వాళ్ళంటే వాళ్ళ తరఫున ఎవరైనా కంప్లైంట్ చేస్తే మోడెస్టీ ఆఫ్ ఉమెన్ గుర్తుపెట్టుకోండి, మోడెస్టీ ఆఫ్ ఉమెన్ కింద అతనికి ఇంకా శిక్ష పడుతుంది, 7 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళని ఉద్దేశించి అన్నాడు కదా, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో చొరబట్టం ఒకటి, ప్లస్ ముందే ప్రొడక్షన్ అసలు ఏమి లేని అబద్ధాలు చెప్పడం ఒకటి, తర్వాత మీకు ఎలా జరిగిపోతుందని భయభ్రాంతులకు గురి చేయటం, దేవుడి పేరు చెప్పి భయపెట్టడం ఒకటి. చూడండి, ఇన్ని రకాల మానసిక వేదన గురి చేయటం, ఆ మహిళల గౌరవానికి భంగం కలిగించడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ఇది క్రైము. సో అతని మీద ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అలాగే సార్ ఇచ్చినట్టు డిఫమేషన్ సూట్ ఏదైతే ఉందో అంటే ప్రైవేట్ కూడా ఆయన పంపించాలి సార్, నెక్స్ట్ ప్రైవేట్ గా పంపిస్తారేమో లీగల్ నోటీస్ ద్వారా. ఇప్పుడు పోలీసులు ఈ కంప్లైంట్ తీసుకున్నారు సార్, నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళది? ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు కదండి, ఐఎమ్ ఆల్సో అటాచింగ్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ ఆర్ ఎఫ్బి టైమ్ లైన్ పోస్ట్ ఆఫ్ ఆర్ డెరగేటివ్ రెస్పాన్సెస్ ఆన్ మై ఎఫ్బి పోస్ట్, అదే ఎఫ్బి పోస్ట్ లో ఇచ్చినవి అవి, అలాగే వీడియో ఇవన్నీ కూడా ఇచ్చారు కదా. సో దాని మీద పోలీసు ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత నిజంగానే తన ఫాల్స్ ఎలిగేషన్లు చేసి ఫాల్స్ గా కనుక ఆయన ఎలాంటి డిమాండ్ చేయలేదు, చేయకుండానే వీళ్ళు కనుక చేసినట్లయితే అది బిఎన్ఎస్ సెక్షన్ ఏదైతే ఉందో దాని కింద కంప్లైంట్. ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ అయింది కదా సార్, జర్నలిస్ట్ అమర్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయి ఇద్దరు మాట్లాడుకున్నారు, మూర్తి గారు 5 కోట్లు డిమాండ్ చేసేయడం గురించి దాంట్లో చర్చించుకున్నారు, ఆడియో కాల్ని వేడుసం బయట పెట్టారు. సో అది ఆడియో కాల్ ఏంటి, నిజమా కాదా అది నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఫస్ట్ చేయాల్సింది. అవునండి, ఒకటేనండి ఇక్కడ ఆలోచించాల్సింది అంటే ఇప్పుడు అమర్ ఎవరు, ఆ లేడీ ఎవరు, ముందు అది తెలియాలి. సో తెలిసిన తర్వాత నిజంగా వీళ్ళు వాళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్, ఇప్పుడు నేను ఆజాద్ ఒలి మాట్లాడుకున్నారు కానీ వేణుస్వామి బయటపెట్టి ఈయన వెంకటేశ్వరరావు సుబ్బారావు మాట్లాడుకున్నారంటే మన ఇద్దరు వయసు ఎట తెలిసింది, మనిద్దరం అసలు ఒరిజినల్స్ మనిద్దరం అండి, నేను మనిద్దరం మాట్లాడుకున్న దాన్ని వేణుస్వామి తీసుకెళ్లాడు. చూడండి, నా గురించి వెంకటేశ్వరరావు సుబ్బారావు ఇద్దరు మాట్లాడుకున్న రెండు పేర్లు పెడతాడు, ఆ ఇద్దరానికి గ్యారంటీ ఉంటుంది. ఓకే, నిజ నిర్ధారణ జరగాలి, నిజ నిర్ధారణ జరుగుతుంది, ఎంక్వైరీ చేస్తారు ఇప్పుడు దానిపైన, వీడియో పైన అలాగే అలా అన్నట్టుగా అది ఇది చేస్తారు, గతాన్ని కూడా చూస్తారు. అంటే మీకు ఏమనిపిస్తుంది ఇది, అంటే క్రియేట్ చేసింది ఏమన్నా అనిపిస్తుంది మీకు అలాంటి డౌట్ అనిపిస్తుంది కదండి సార్? క్లియర్ కనబడుతుంది. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, రాత్రి మూర్తి గారు కూడా ఒక మాట అన్నారు, ఏమన్నారంటే నీకు నా మీద నేను కనుక నిజంగా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసినట్లయితే మీరు ఎండోలు ఎందుకు ఊరుకున్నారు నా పైన? ఎప్పుడు 2015 నుంచి ఇంకా రాశారు కదా ఫాల్సీ లేజర్ ద సేమ్ 2017 జ్యూరింగ్ మై టెన్యూర్ అట్ మహా టీవీ, అక్కడి నుంచే ఉన్నప్పుడు మీ టార్గెట్ అని అన్నప్పుడు మీరు అప్పుడే కంప్లైంట్ చేయాలి కదా. ఇప్పుడు మూర్తి గారు ఉన్నారు, ఇది నిజం అని ఆయన అనుకున్నారు కానీ ఇమీడియట్లీ వెళ్ళి కంప్లైంట్ చేశారు, జెన్యూన్ కాబట్టి ధైర్యంగా ఒక నిజాయితీ గల జర్నలిస్ట్గా ఆయన ఎమ్మెల్యే కంప్లైంట్ చేశారు. మరి నువ్వు విన్నాలు ఎందుకు చేసావు? అసలు సోషల్ మీడియాలో ఇది పెట్టాల్సిన అవసరం ఏముంది? నీకు నిజంగా సబ్జెక్ట్ ఉండి, నీ దగ్గర దమ్ము ధైర్యం ఉండి ఉన్నప్పుడు కంప్లైంట్ చేయాల్సింది కదా దానిపైన. అవును, సో అది కాదండి, ఇది మనిషి మైండ్ని డైవర్ట్ చేయడం కోసం. ఒకటి ఇంకోటి ఏంటంటే డిఫేమ్ చేయటమే, నిజం చెప్పండి, మూర్తి గారి గురించి డిఫేమ్ చేయటం, ఎలా కక్ష తీర్చుకోవాలో తెలియక ఈ విధంగా కక్ష తీర్చుకుంటాం. నా మీద కొన్ని కథనాలు ప్రసారం చేస్తున్నాడు కాబట్టి ఇలాంటివి చేస్తే వెనక్కి తగ్గుతారు అనే ఆలోచన అంటారు. అంతేనండి, ఇప్పుడు నిజంగా కథనాల్లో నిజం లేదు, అది అబద్ధపు కథనాలు అయితే నువ్వు హైకోర్టుకి వెళ్ళచ్చు, లోయర్ కోర్టుకి వెళ్ళచ్చు, దాని మీద స్టే తీసుకురావచ్చు కదండి, ఆ ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు కథనాల మీద ఇప్పుడు ఉన్నప్పుడు మీరు ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు, స్టే తీసుకురావచ్చు, హైకోర్టులో రిట్ ఫైల్ చేసుకోవచ్చు. చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు హైకోర్టు వారు జనరల్ మామూలుగా కోర్టు వారు అయినా సరే ఒక ఆర్డర్ ఇచ్చారనుకోండి, అయిపోతాయి. ఇప్పుడు మనకు సమంత విషయంలో అదే జరిగింది కదా, కూకటపల్లి కోర్టు విషయంలో కంప్లైంట్ చేయడం వల్ల ఇమీడియట్గా అన్ని సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించిన
కథనాలు కానీ ప్రచారాలు కానీ డిలీట్ చేయమని చెప్తా. అలాగ నువ్వు అలా చేసుకోవచ్చు కదా, సింపుల్గా సార్. చట్టం నీ చేతిలో ఉన్నప్పుడు చట్టపరంగా నువ్వు మీరు వెళ్ళండి, కాకుండా ఇలాంటి అనవసరమైన వీడియోలు రిలీజ్ చేసి ప్రజలను మబ్బుదా పెట్టించేసి అనవసరమైన మూర్తి గారు మంచి పేరు ఉన్న వ్యక్తి. విజయవాడ నాకు ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పుడు పరిచయం ఉండి ఆయన, మేము విజయవాడ ఉన్నప్పుడు అప్పటి నుంచి ఆయన పరిచయం, ఈనాడు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఆయన వండర్వాల్ మ్యాగజైన్. మూర్తి గారు చాలా చాలా షార్ప్ అండి, అంటే నేను పొగుడుతాను కాదు. ఓకే, అప్పుడు వండర్వాల్ మ్యాగజైన్ మూర్తి గారు చూడండి కావాలంటే, నేను తర్వాత మాట్లాడతా. మూర్తి గారు వండర్వాల్ మ్యాగజైన్ ఉండేది ఒక మ్యాగజైన్ విజయవాడలో, ఆ క్యాన్సర్ మందు మంగిలాల మందు అని చెప్పేసి అప్పుడు జరిగిందమ్మా, అది 90s స్టోరీ ఇదంతా. అప్పుడు ఎస్ఎఫ్ఐ లీడర్గా ఉన్నాను. అప్పుడు ఆయన దాన్ని బరస్ట్ చేశారు ఈనాడు, ఈనాడులో బరస్ట్ చేసి మంగిలాల మంది క్యాన్సర్ మందు అని చెప్పేసి ఒక అతను దాన్ని బాగా ప్రచారం చేసి డబ్బుల్లో 1,00,000 రూపాయలు తినేస్తే, ఆ రోజు ఆయన ఆ రోజు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పేరుతో అవన్నీ తీసుకొచ్చి అక్కడ ఆ రోజు ఈనాడు కథనాలు రావడం జరిగింది. సో అప్పటి నుంచి నేను తెలుసు, అప్పటి నుంచి మేము చూస్తుంటాం వ్యక్తిగతంగా. ఓకే, సో నేనేమంటున్నానంటే ఈ విషయంలో ఖచ్చితంగా నిజ నిర్ధారణ జరగాలండి. ఖచ్చితంగా ఇది గనక ఈయన గనక ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇదైతే నేను కూడా ఎలాంటి సెక్షన్లో పడే అవకాశం ఉంది సార్? డెఫినెట్ ఎలిగేషన్ అంటే హరాస్మెంట్, ఇప్పుడు హరాస్మెంట్ ఎలిగేషన్స్ ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు 358 ఉందండి యాక్చువల్లీ ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం, అంటే ఒక వ్యక్తిని 10 మందిని అవమానపరిచిన, అతని యొక్క పరువుకి భంగం కలిగించిన పూర్వం రోజులు అంటే 499-500 సెక్షన్స్ ఉండే, అది లేదు ఇప్పుడు. సో 358 ఉంది ఇప్పుడు. సో అది సెక్షన్ పెట్టే అవకాశం ఉంది. ఇంకా ఇతను ప్రజలను కనుక చీటింగ్ చేస్తే 318 ఇప్పుడు ప్రజెంట్ ఆ బిఎన్ఎస్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి, అలాగే ఇప్పుడు వీళ్ళైతే ఐటీ యాక్ట్ కింద కూడా కొన్ని పెట్టే అవకాశం ఉంది. ఓకే, ఇలాంటి సెక్షన్స్ పెడితే ఏంటి అందులో దోషిగా తేలితే ఏంటి పరిస్థితి? అది 7 ఇయర్స్ వరకు పడతాను, 5 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం, 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ఫైన్ కూడా పడే అవకాశం. రెండు పడతాయా? రెండు పడతాయి, చెప్పలేం కదా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈయన చేయాల్సింది ఏంటంటే, ఇప్పటికైనా మేల్కొని వేణుస్వామి గారు ఇలాంటి పాత పద్ధతులకు స్వస్తి చెప్పి తన జీవనం మామూలుగా ఒక వ్యక్తిగా చేసుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అలా చేసుకుంటే ఏమన్నా. గతంలో కూడా, గతంలో వీడియోలు కూడా సార్, అసలు సెలబ్రిటీల జీవితాల్లో చేయను, నేను మళ్ళీ ఇలాంటి వీడియోలు చేయను అని చెప్పి నాగ చైతన్య శోభిత వీళ్ళు మళ్ళీ ఎంగేజ్మెంట్ చేసుకుంటుంటే, నాగ చైతన్య చెప్పింది అవును చేసుకుంటుంటే, అప్పట్లో నేను సమంత నాగ చైతన్య విషయం చెప్పాను కాబట్టి దానికి ఎక్స్టెండ్ వీడియో ఇది చేస్తున్నానని చెప్పి చెప్పారు. అంటే గతంలో నేను చేయనని చెప్పారు, మళ్ళీ చేస్తాను ఉన్నారు ఆయన వీడియోలు. అసలు లేదండి, మహిళా సంఘంలో ఈరోజు ఊరుకోకూడదు, ఆయన ముందు మహిళలు ఊరుకోకూడదు. అట్లా ఆ పెళ్లి చేసుకోవాలి, ఎన్నో కష్టాలు మహిళ పెళ్లి చేసుకుంటే ఆయనకి ఏం రైట్ ఉంది వాస్తవం చెప్పాలంటే? వ్యక్తిగతంగా అనేచ్చే రైట్ అనే రైట్ ఎవరికి లేదు భారత రాజ్యాంగం ప్రకారం. నా జీవితం నా ఇష్టం, మీ జీవితం మీ ఇష్టం. అందుకని నేను ఎంతసేపు ఈ మధ్య వాళ్ళు తయారయ్యారండి, ఇప్పుడు నేనే ఇదనే కాదు ప్రతి ప్రొఫెషన్లో ఒకళ్ళు తయారయ్యారు. ఏదో ఒక కేసు చేయటం, ఏదో ఇలాంటిది ఒక కేసు పట్టుకోవటం, నేను సెలబ్రిటీ XYZని, సెలబ్రిటీ ఆస్ట్రాలజీని, సెలబ్రిటీ ఇంకోటి ఇంకోటి అని చెప్పడం మేము ఈ మధ్య చూస్తూ ఉన్నాం. మా అన్ని ప్రొఫెషన్లు అలాగే ఉన్నాయి. ఓకే, సో ఇది ఎక్కువైపోయింది ఈ మధ్య, ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఎక్కువైపోయింది. ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, ఒక బూతులు లైవ్లో ఒక పెట్టుకుని తిట్టడం మనకి తెలియదు ఏముంది సార్? అది అది ప్రొఫెషనల్ ఎథిక్సే కదా అవన్నీ కూడా. మీడియాలో ఫేమ్ కోసం, ఫేమ్ కోసం ఏదో చెయ్యండి, నిజాయితీగా చెయ్యండి, తప్పులేదు. ఇప్పుడు ఇది నిజాయితీగా ఆయన ఆయన చెప్పింది విన్నాను. చాలా ఉన్నాయి దేశంలో సమస్యలు అండి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని మీద పోరాడమనండి, దాని మీద చేయమనండి. అంతేగాని ఏదో రెండు చెప్పేసి వాళ్ళు విడిపోతారు వీళ్ళు విడిపోతారు, తప్పు కదండి. వ్యక్తిగత జీవితంలో మళ్ళీ చెప్తాను సార్, వ్యక్తిగత జీవితంలో వేణుస్వామికి కాదు ఈ ప్రపంచంలో ఎవరికి కూడా లేదు, తొంగి చూసే రైట్ ఎవరికి లేదు. నిన్న వీడియోలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటి పూజల ద్వారా ఇలాంటి వాళ్ళ ఆచారానికి సంబంధించి చేసే సంప్రదాయాల వల్ల ఎంతో మంది జీవితాలను నిలబెట్టాను, కానీ నా మీద ఈ అసత్య కథనాలు, నా పద్ధతులకు సంబంధించిన, ఆచారాలకు సంబంధించి, నేను చేసే పూజలకు సంబంధించి కించపరుస్తూ డిబేట్ల మీద డిబేట్లు పెడుతున్నారు. నా ఆత్మస్థైర్యం నేను కోల్పోయే పరిస్థితి ఉంది, ఇక ఆత్మ చేసుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్నాడు ఆయన నాకే అని కామెంట్ కూడా చేశారు. అవునండి, అదే ఆయన చెప్పాడు 15 కేజీలు ఎక్కడ చూసా, 15 కేజీలు బరువు తగ్గి 8 నెలల్లో 15 కేజీలు తగ్గి మంచిదే కదండి, బరువు తగ్గితే సంతోషమే కదా. ఇప్పుడు అనారోగ్యం ఎందుకు అయితే ఆరోగ్యమే కదా. ఈ బాధలు అదే అదే ఆయన ఉద్దేశం, అదే అండి అదే ఆయన ఉద్దేశం. 15 కేజీలు నేను తగ్గాను ఫ్రమ్ సెవర అంటే ఏమండి చిత్రమైన విషయం, ఆగండి ఇక్కడ మంచి పాయింట్ దొరికింది సార్, వేరేదేం కాదు. అండ్ ఈ సఫరింగ్ సివియర్ డిప్రెషన్ డిప్రెషన్ టు ద పాయింట్ అన్నప్పుడు ఆయన ఈ మరి ఈ డిప్రెషన్ అవడం ఏంటి, అయ్యగారే కదా ఆయన, ఆయనకి ఆయన పూజలు చేసుకుంటే మళ్ళీ ఇన్కార్నేషన్గా గొప్పగా అయిపోతారు కదా సార్. అది మనం మనం అది చేసుకుంటే అయిపోయేది కదా ఆయన, అంత డిప్రెషన్ గురవ్వాల్సిన అవసరం ఏంటి అంటే, ఏంటంటే మంది బాధలు తీర్చుతాడు కానీ ఆయన బాధలు తీర్చడు, ఆయన బాధలు తీర్చుకోలేడు అని ఇక్కడ అర్థం అవుతుంది. అంటే ఏంటి, ఇంటకల్చర్ రచ్చగల వాళ్ళ ముందు ఆయనకి ఆయనే ఆయన బాధలను ఆయన తీర్చుకోలేనా, డిప్రెషన్ పోయాయినా, ఇంకా మంది బాధలు ఏం తీర్చు, సమాజంలో ఉన్న బాధలు ఏమైనా తీర్చగలుగుతాడు. పూజలు చేసి ఎలా మందు మాంసాలతో పూజలు చేసి, నగ్న పూజలు చేసి, ఇతర బాధలు
చేసుకోవచ్చు. ఇతరుల జాతకాలు ఏం మారుస్తారు? మరి ఏమైనా మార్చుకోవచ్చు కానీ జాతకాన్ని. ఇట్లా డిప్రెషన్ గురి కావాల్సిన అవసరం ఎందుకు? 15 కేజీలు తగ్గడం ఎందుకు? మూర్తి గారు చెప్పగా అయిపోవడం ఎందుకు? నిజాయితీగా నిక్కచ్చిగా ఉంటే ఇంత బాధ ఉంది, నేను చచ్చిపోతాను, డిప్రెషన్ వస్తే అవసరం కూడా లేదు కదా సార్. ఇప్పుడు ఎవరో వస్తారు, అయ్యా నాకు అప్పులు అయిపోయినాయి, లేదా నాకు కష్టాలు ఉన్నాయి కాబట్టి నేను డిప్రెషన్కి గురి అయ్యాను అంటే ఆయన ఏమంటాడు, ఈ XYZ పూజ చేద్దాము అంటాడు, అంటే ఆటోమేటిక్గా అతను బయటకు వస్తాడు. సో ఆ పూజ అయితే చేసుకోవచ్చు కదా, ఇంత బాధపడేయగలరు. ఓకే చూద్దాం సార్. ఇప్పుడు జర్నలిస్టు మూర్తి గారు కంప్లైంట్ చేశారు జూబ్లీహిల్స్ పిఎస్కి వెళ్ళి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశానని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు ఇద్దరు దంపతులు కూడా, వేణుస్వామి దంపతులు. సో దాని మీద నిజాలు నిగ్గు తేల్చండి అని చెప్పి నేరుగా మూర్తి గారే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి పోలీసుల దర్యాప్తు ఏ విధంగా జరుగుతుంది, వేణుస్వామికి వ్యతిరేకంగా ఎలాంటి సెక్షన్స్ నమోదయ్యే పరిస్థితి ఉంటుంది, ఆ తర్వాత విచారణ ఏ విధంగా ఉంటుంది కూడా చూద్దాం. లైవ్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అజిత్ గారు. సో మొత్తానికి మీరు కామెంట్ సెక్షన్లో వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి, వేణుస్వామి వర్సెస్ మూర్తి గారిలో ఎవరిలో నిజాయితీ కనిపిస్తుంది, నిజం కనిపిస్తుంది, కామెంట్ రూపంలో తెలియజేయండి.